శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. మరి మొదటి నుండి ఉన్న బీజేపీ వాళ్ళు గారు, ఈ మధ్య కాలంలో చేరిన వారు గారు, నాతో పాటు వచ్చిన వారు, వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నాయక నమస్కారం. చాలా విషయాలు పెద్దలు స్పష్టంగా చెప్పారు. మరి పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ఓటరు ఈసారి మేము మార్పు కోరుకుంటున్నాం. మరి పార్లమెంట్ లో మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తాం, మోడీ గారిని గెలిపిస్తామని స్పష్టంగా చెప్పారని మరి అప్పుడు అభ్యర్థులుగా నిలబడ్డా వాళ్ళు స్పష్టంగా చెప్పారు. మరి ఈరోజు ఈ దేశంలో ఉన్న ప్రజలు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఒకటే కోరుకుంటున్నారు. 9.5 సంవత్సరాల్లో మోడీ నాయకత్వంలో, మోడీ పాలనలో భారతదేశాన్ని ప్రపంచ స్థాయిలో ప్రపంచ పతాకలో నిలిపిన ఏకైక గొప్ప నాయకుడు మోడీ గారు మళ్ళీ రావాలి. ఈ దేశం సుభక్తంగా, సుభిక్షంగా, సురక్షంగా ఉండాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఈరోజు యావత్ భారతదేశం అంతా మోడీ వైపు చూస్తున్నారు. వరంగల్ పార్లమెంట్ ప్రజలు కూడా మరి మోడీ వైపు చూస్తున్నారు అనేది స్పష్టమవుతుంది. అందుకని మీ అందరితో నాది ఒకటే మనవి, నేను ఎక్కువ ఏం స్పీచ్ చెప్పను, బూత్ స్థాయిలో జరిగే కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రతి లబ్ధిదారులు కలవాలనే పార్టీ ఒక నిర్ణయం ఏదైతే ఇచ్చిందో ఆ నిర్ణయం ప్రకారం ఎక్కడి వాళ్ళక్కడ ప్రతి బూత్ లో ప్రతి గడపను మీరు తడితే, మీరు గుర్తు చేస్తే మరి కమలం పువ్వు ఓటేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా నేను మీకు మనవి చేస్తున్నా. మీ అందరికీ తెలుసు, మరి 10 సంవత్సరాలుగా వందన్నపేట నియోజకవర్గ శాసనసభ్యునిగా మరి కార్యకర్తలు గాని, ప్రజాప్రతినిధులు గాని, ప్రజలు గాని ఏ విధంగా కడుపులో పెట్టుకొని చూసుకున్నామో, రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఎలాంటి చిన్న అనమరక లేకుండా మరి అందరినీ కలుపుకొని పోయామో మరి మీ కళ్ళ ముందు ఉంది. రేపు మీ అందరి కష్టపడి, మీరందరు శ్రమించి మరి మోడీ గారి నాయకత్వంలో ఒక చక్కని పనిచేసే అవకాశం నాకు కల్పిస్తే రేపటి భవిష్యత్తు మీది. రేపు మీరు సర్పంచ్లు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, ఎంపీటీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు, ఏదైనా మరి బీజేపీ పార్టీ శ్రేణులకు, నాయకులకు, కార్యకర్తలకు అవకాశం వస్తుందని నేను స్పష్టంగా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే రాబోయే రోజులు మోడీ గారి, రాబోయే రోజులు బీజేపీ, మరి కార్యకర్తలారా, పార్టీ శ్రేణులారా, మీరు ఆలోచన చెయ్యండి, శ్రమించండి. ఈ 40 రోజులు అన్ని పక్కన పెట్టి బూత్ స్థాయిలో ప్రతి గడప గడపకు మోడీ గారి సంక్షేమం గాని, మోడీ గారి నాయకత్వంలో ఈ 9.5 సంవత్సరాల్లో జరిగిన పాలనా విధానం గాని అనేక సంవత్సరాలుగా మరి రామ మందిర నిర్మాణం ఆగి ఉంటే ఏ విధంగా పూర్తి చేసిన విషయం గాని, మరి బార్డర్ లో చైనా గాని, పాకిస్తాన్ గాని, మరి భారతదేశం వైపు కన్నెత్తి చూడకుండా చేసిన కార్యక్రమాలు గాని, మన వరంగల్ మహానగరంలో చేపట్టిన స్మార్ట్ సిటీ, గిరిజన యూనివర్సిటీ, మరి ఇతర అభివృద్ధి కార్యక్రమాలు గాని ఏ విధంగా ఉన్నాయో తెలియజేయాల్సిన అవసరం ఉంది. మరి ఇక్కడి నుండి సరి అయిన రిప్రజెంటేషన్ లేకుండా మరి మోడీ గారు వరంగల్ కు అనేక కార్యక్రమాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చారు. మరి ఇక్కడి నుండి ప్రాతినిధ్యం ఉంటే మీ అందరి ఆశీర్వాదంతో రేపు ముందుకు వెళ్తే ఈ వరంగల్ లో అనేక ఇండస్ట్రీ తీసుకొచ్చే కార్యక్రమం ఉంది. ఈ జిల్లాలో తీసుకొచ్చే అవకాశం ఉంది. మన ముందుగా మామూలు ఏర్పడి అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంది. ఈ జిల్లాలో అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలి అంటే మోడీ గారి నాయకత్వంలో, మోడీ గారి ప్రభుత్వంలో ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థులుగా ఉండాలి. ఈ రోజు రాష్ట్ర
ప్రభుత్వం ఉంది కాబట్టి కాంగ్రెస్ పైన విపరీతమైన ఇన్వెస్ట్ కూడా ఉన్నాయి. ఈ రోజు దయచేసి అందరికీ మనం చేస్తున్నా దేశంలో మోడీ కావా రాహుల్ కావా అని అడిగినప్పుడు ప్రజలంతా మోడీ కోరుకుంటున్న పరిస్థితి ఈ గ్రామాల్లో ఈ సందర్భంగా నేను మనం చేస్తూ ఏకమైన చాలా మంది పెద్దలు ఉన్నారు.